హైదరాబాద్ నోవాటెల్లో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ జరిగింది. ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. పాసలు దక్కని అభిమానులు లోపలికి చర్చకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో నోవాటెల్లో తోపులాట ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హోటల్లోని అద్దాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెనింగ్ గ్రౌండ్ లో చేయాలనుకున్నారు. వర్షం భయంతో క్లోజ్ ఆడిటోరియానికి ఈవెంట్ ని మార్చాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే కొంతమంది అభిమానులకు ఫ్యాన్స్ పాసులు, విఐపీ పాసులు, ఎంఐపీ పాసులు జారీ చేశారు. అయితే పాసులు దక్కని అభిమానులు లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో హోటల్లోని అద్దాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, అంటే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి వినోద్? హలో, ఎస్ సందీప్. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నోవటెల్ వేదికగా నిర్వహించారు. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రమోషన్స్ అయితే చేశారు. అయితే పాసులు కూడా లేని అభిమానులు, అంటే దాదాపు పాసెస్ అన్ని కూడా 2 గంటల వరకే దాదాపు రిలీజ్ చేశారు. సో పాసులు లేని అభిమానులు కూడా ఈవెంట్ కి హాజరేందుకు ప్రయత్నించడంతో నోవటెల్ అద్దాలు అయితే ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నోవటెల్ యాజమాన్యం కూడా ఈవెంట్ నిర్వహించడానికి కష్టంగా ఉందంటూ వెనక్కి తగ్గినట్టుగా అయితే తెలుస్తోంది. తాము ఈవెంట్ చేయలేమని చివరి నిమిషంలో నోవటెల్ యాజమాన్యం చేతులు ఎత్తేసినట్టుగా అయితే ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం సందీప్. అయితే ఇప్పటికీ భారీగా ప్రచారం జరిగింది. ఒకవేళ హీరో కూడా ఈ ఈవెంట్ కి రావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చినా ఒకవేళ 5 నిమిషాలు మాత్రమే మాట్లాడి వెళ్లిపోతారంటూ కూడా ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి శ్రేయస్ మీడియా సంస్థ కూడా నోవటెల్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ హీరో వస్తే కూడా ఇంకా ఎలా ఉండబోతుంది, ఒకవేళ వస్తే మాత్రం తొందరగా క్లోజ్ చేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే స్పీచ్ ముగించేసుకొని జస్ట్ అభిమానుల కోసమే స్పీచ్ ముగించేసుకుని ఇమీడియట్ గా వెళ్లిపోతారంటూ కూడా నోవటెల్ యాజమాన్య నోవటెల్ టీమ్ తో నోవటెల్ వల్ల అక్కడ ఉన్న టీమ్ తో ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి సియాస్ మీడియా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న హీరో వస్తే మాత్రం కంట్రోల్ చేసే పరిస్థితులు లేవని నోవటెల్ సిబ్బంది కూడా కరాకారంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా లేదా అనే ఒక సందిగ్ధత అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వేదిక మీద ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేసినట్టుగా తెలుస్తుంది. లోపల ఉన్న వాళ్ళని కూడా బయటకు వెళ్ళనివ్వకుండా, అలాగే బయట ఉన్న వాళ్ళు లోపల రాకుండా, లోపల ఉన్న వాళ్ళు బయటికి కూడా గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి సో వాళ్ళందరినీ లాక్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. బయట నుంచి లోపలికి కూడా ఎవరిని పంపకుండా పోలీసులు కూడా రంగంలోకి దిగారు సందీప్. ఇక ఇప్పుడు ఈవెంట్ జరుగుతుందా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ భరితమైనటువంటి ఇష్యూ అయితే కొనసాగుతుంది. అభిమానుల అత్యుత్సాహం వల్లే పరిస్థితి అయితే కంట్రోల్, అంటే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కొంత గందరగోళ పరిస్థితి ఇప్పటికైనా సదుమణిగిందా? లేదు సార్, ప్రస్తుతానికి ఇంకా అభిమానులు పెరుగుతున్నారు. ఎందుకంటే దాదాపు 3500కి మెంబర్స్ కి సరిపడే కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీకి సంబంధించిన నోవటెల్, సో దాంట్లో దాదాపు 2500కి మట్టుకు పాసులు అయితే రిలీజ్ చేశారు. సో ఈ పాసు రిలీజ్ చేసినటువంటి వాళ్ళు వెళ్లారు, పాసు లేని వాళ్ళు సైతం దాదాపు ఒక 3000 మందికి చేరుకున్నారు. అంటే దాదాపు 4000 నుంచి 5000 మంది ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా కూడా అభిమానులు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఈవెంట్ చూద్దాము, తన అభిమాన హీరోని నేరుగా చూసేందుకు చాలా దూరం నుంచి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అభిమానులు అయితే వెనక్కి తగ్గట్లేదు సందీప్. అయితే కేవలం అభిమానుల అత్యుత్సాహం వల్ల పరిస్థితి అయితే కంట్రోల్ తప్పిందని మనం చెప్పుకోవచ్చు. తమ అభిమాన కథానాయకుడిని చూడడం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే భారీ ఎత్తున ఈవెంట్ దగ్గరికి విచ్చేశారు. దాదాపు 4000 మంది అయితే ఇక్కడ ఉన్నారు సందీప్. 3800 నుంచి 4000 మంది వరకు అయితే కనిపిస్తున్నారు. అయితే దాదాపు విందులో 2000 మంది ఒకేసారి గేట్లు ఓపెన్ చేయడం ఆలస్యం, ఒకేసారి జన సంద్రోహం తరహాలో హోటల్ లోపలికి వెళ్లారు సందీప్. ఈవెంట్ హాల్ దగ్గరికి వెళ్లే క్రమంలో అభిమానుల అత్యుత్సాహం వల్ల కొన్ని బ్యారికేడ్లు కింద పడ్డాయి. అభిమానుల తాకిడికి మధ్య మధ్యలో కొన్ని బ్యానర్లు కూడా చిందర వందరైపోయాయి. అద్దాలు కూడా పగిలిపోవడం, ఆడిటోరియం మొత్తం కిక్కిరిసిపోయింది సందీప్. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం దానికి తోడుగా
అభిమానులంతా స్టేజ్ దగ్గరికి వెళ్లాలని ప్రయత్నించడంతో పరిస్థితి చేయి దాటేసిందని ఈవెంట్ కు వద్ద వెళ్ళిన ఈవెంట్ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కొంతమంది అంటున్నారు. అయితే సినిమా యూనిట్ తో పాటు అతిథుల కోసం ఏర్పాటు చేసిన సోఫాల వరకు అంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్ల వరకు అభిమానులు వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కాసేపు స్టేజ్ మీద ఏర్పాటు చేసిన ఎల్ఈడీలు కూడా ఆపేశారు. హాల్ లోపల కూడా లైట్లు ఆన్ చేశారు. ఇక ఈవెంట్ మొదలు కాలేదు, ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది సందీప్. అసలు అవుతుందా లేదా, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంటే ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి కొందరు అభిమానులు కూడా అంటున్నారు. దీనిని అంటే మూవీ టీమ్ క్యాన్సిల్ చేసే ఆలోచనలో నోవోటెల్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళని మేనేజ్ చేస్తూ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే శ్రేయస్ మీడియా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు మేనేజ్ చేసే పనులు. ఎందుకంటే ఇప్పటికీ పరిస్థితి చూస్తే గందరగోళంగా ఉందంటూ కూడా ఇక ఒకవేళ హీరో వస్తే కూడా బయట వాళ్ళని ఏం చేయాలి, ఎందుకంటే హాల్ కెపాసిటీ కూడా 3000, బట్ అక్కడ ఉన్నది 5000. సో వీటికే కిక్కిరిసిపోయింది. ఒకవేళ హీరో వస్తే ఇంకేదన్నా వేరే ఇష్యూస్ కానీ ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముందుగానే నోవోటెల్ సిబ్బంది కూడా నోవోటెల్ వాళ్ళ టీం కూడా డెఫినెట్ గా ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికీ వాళ్ళను మేనేజ్ చేస్తున్నట్టుగా అయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు సందీప్. అవుట్డోర్ స్టేడియం లో కాకుండా ఇండోర్ స్టేడియం లో ఈవెంట్ ఏర్పాటు చేయడం వల్ల కొంతమంది అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా విజువల్స్ లో అయితే దాదాపు ఎవరిని అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సందీప్. సో మరికొంతమంది దేవర్ని చూడడం కోసం వచ్చిన క్రౌడ్ ఎలా ఉంటుందో అంటూ కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో చేస్తున్నారు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం దేవర ఈవెంట్ డిస్కషన్ పాయింట్ అయిపోయింది సందీప్. సో ప్రస్తుతానికి ఇక్కడైతే పరిస్థితి అదుపు తప్పిందని మనం చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఇంకొంతమంది అడిషనల్ గా కూడా కొంతమంది పోలీస్ సిబ్బందిని కూడా ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ గా విడిచారు. కానీ అభిమానుల అత్యుత్సాహం ముందు పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే అక్కడ కొట్టడం లాంటి ఎవరు లాఠీ చార్జ్ లాంటి ఏం చేయరు. కేవలం అదుపు మాత్రమే చేయడం పోలీసుల బాధ్యత. అంటే వాళ్ళని చూస్తే కూడా పోలీసులు కూడా ఎక్కడ అదుపు చేయడానికే ప్రయత్నిస్తారు తప్ప ఇక్కడ లాఠీ చార్జ్లు జరగట్లేదు. కానీ పరిస్థితి చూస్తే అభిమానుల అత్యుత్సాహం ముందు పోలీసుల అదుపు ప్రయత్నించడం వాళ్ళు అదుపు చేయడం కూడా ఏమాత్రం కంట్రోల్ కాదు, ఎలా సెట్ కాదంటూ కూడా నోవోటెల్ సిబ్బంది అయితే ఇమీడియట్ గా ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి అందరు వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళతో ఆర్గ్యూకి దిగారని తెలుస్తుంది సందీప్. రైట్, థాంక్స్ వినోద్. హైదరాబాద్ నోవోటెల్ లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ జరిగింది. ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకబడ్డారు. పాస్లు దక్కని అభిమానులు లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో నోవోటెల్ లో తోపులాట ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హోటల్లోని అద్దాలు ధ్వంసమైనట్టుగా సమాచారం. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, అసలు హాల్ కెపాసిటీ ఎంత, అసలు ఎంతమంది వచ్చారు, ఎంతమంది చొచ్చుకెళ్లారు, అసలు ఆ ఈవెంట్ కి సంబంధించి ఆర్గనైజర్స్ ఏమంటున్నారు? సందీప్, కెపాసిటీ దాదాపు 3000 నుంచి 4000 మంది కెపాసిటీ, అంటే సిట్టింగ్ స్పేస్ కి సంబంధించిన హాల్ అది. సో ముందుగానే అటు ఈ సినిమా యూనిట్ అవ్వచ్చు, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరుంటారు, దాదాపు గత 4 రోజుల ముందే హాల్ ను లాక్ చేసుకుని నిన్నటి నుంచి ఈవెంట్ ఆర్గనైజర్స్ చేతిలోకి హాల్ తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. బట్ ఇక్కడ వీళ్ళు హాల్ కెపాసిటీ 3000 అయితే దాదాపు 3000 సంబంధించిన పాసెస్ అన్ని కూడా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకే అభిమానులకు కానీ, అలాగే వీవీఐపీస్ దానికి సంబంధించిన సినిమాకి సంబంధించిన
యూనిట్ అందరికీ ఎక్కడికక్కడ జారీ చేయడం జరిగింది. సో ఇంత గందరగోళ ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక గందరగోళమైనటువంటి వాతావరణం. ఇప్పుడు ఏంటంటే దాదాపు 6,000 నుంచి 6,000 మందికి వచ్చారు, పైగా వచ్చారు ఇక్కడ నోవోటెల్ పరిసర ప్రాంతాలంతా. హోటల్ చుట్టుపక్కలే మొత్తం ఉండిపోయారు. ఈ పరిస్థితి మొత్తం చిక్కించిపోయారంటూ కూడా దాదాపు 5,000-6,000 జనం వరకు వీళ్ళని కంట్రోల్ చేయని పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా అక్కడ ఉన్న పోలీసులు కానీ అలాగే నోవోటెల్ సిబ్బంది కూడా చెప్తున్నారు. సంది మొత్తానికి ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఇంత కష్టం వచ్చినా ఏది ఏమైనా ఈవెంట్ క్యాన్సిల్ చేసే ఆలోచన ఉండకూడదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్ జరగాలి, సక్సెస్ చేయాలని ప్లాన్ లో కూడా వాళ్ళు మేనేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితి చూస్తే చేజారిపోయింది సందీప్. ఇప్పటికే నోవోటెల్ అద్దాలు పగలడంతో నోవోటెల్ యాజమాన్యం సైతం ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయాలని వాళ్ళు లేదు ఎంత ఏదన్నా కూడా తర్వాత చూద్దాం. బట్ ఇప్పుడు ఇంత ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చాక హీరో వెనక్కి అంటే జూనియర్ అంటే వెనక్కి వెళ్ళిపోయి ఈవెంట్ క్యాన్సిల్ తీసుకుని తను వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదంటూ కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడ వాళ్ళని మేనేజ్ చేయడం జరుగుతుంది. బట్ అభిమానులు అయితే డెఫినెట్ గా అంటే పోలీసులు అక్కడి నుంచి పంపించినా కూడా కనీసం జూనియర్ అంటే వెళ్ళే కార్లు అక్కడ కనీసం కార్లో నుంచి అయినా కనిపిస్తాడు మాకు డెఫినెట్ గా కార్లో నుంచి అయినా తను మమ్మల్ని విష్ చేస్తాడంటూ కూడా అభిమానులు అయితే దాదాపు హైటెక్ సిటీ సరౌండ్ అంటే హైటెక్ కమాండ్ నుంచి నోవోటెల్ లోపలికి వెళ్ళి నోవోటెల్ ఎంట్రీ గేట్ దగ్గర నుంచి అయితే మొత్తం కిక్కిసిపోయారు సందీప్. అంటే వినోద్ అంటే అక్కడే ఈవెంట్ ప్లాన్ చేయడానికి కారణం ఏంటి, అసలు బయట గ్రౌండ్ లో పెడితే చాలా మంది వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు అక్కడే ప్లాన్ చేస్తారనుకోవచ్చు? డెఫినెట్ బయట పెడితేనే కొంత ఇబ్బంది, ఎందుకంటే బయట లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది, భద్రతా ఇష్యూస్ ఉంటాయి, దాదాపు 10,000, 20,000, 30,000, 40,000 ఎంత జనం వచ్చినా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కనీసం ఇక్కడ ఇండోర్ స్టేడియం లో పెడితే ఏంటంటే సెక్యూరిటీ దృష్టిలో బాగుంటుంది, కానీ ఎక్కడ పెట్టినా కూడా అభిమానం తగ్గక అభిమానులు మాత్రం ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు దాదాపు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు నోవోటెల్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. పరిస్థితి చూస్తుంటే అయితే గందరగోళంగా ఉంది సందీప్. కానీ మొదట్లో దాదాపు 10-15 రోజుల నుంచే వీళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ అవ్వచ్చు, సినిమా యూనిట్ అవ్వచ్చు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ పెడితే బాగుంటుంది ఈవెంట్, ఒకవేళ ఫస్ట్ మొదట్లో అయితే విజయవాడలో అనుకున్నారు, విజయవాడ కేంద్రంగా ప్రీ రిలీజ్ పెట్టితే బాగుంటుంది, దాని తర్వాత కర్నూలు అనుకున్నారు, దాని తర్వాత హైదరాబాద్ లో కూడా యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ అనుకున్నారు, యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్ లో దాదాపు 10,000 నుంచి 20,000 జనం వస్తారు. బట్ ఒకవేళ వాళ్ళని అదుపు చేయలేకపోతే ఇబ్బందులు అవుతాయని పోలీస్ పర్మిషన్స్ కూడా కొంత పోలీస్ వాళ్ళు కూడా నిరాకరించారు. సో మీరు ఎక్కడ చేసుకున్నా మొత్తానికి ఇండోర్ లో చేసుకుంటే బాగుంటుంది, ఇండోర్ స్టేడియం లోనే ప్లాన్ చేసుకున్నట్టు కూడా పోలీసులు వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. సో ఇండోర్ లో అయితే మళ్ళీ శిల్పకళా వేదికలో కూడా దాదాపు 2,000 కన్నా ఎక్కువ జనం పట్టరు. సో అభిమానులు డిసప్పాయింట్ అవుతారు. సో 2,000 జనంతో అంటే అభిమానులకు తక్కువ స్పేస్ ఉన్నంత వాళ్ళు అక్కడ కూర్చోలేకపోతే మిగతా వాళ్ళు కూర్చోలేకపోతారు. సో 2,000 కెపాసిటీ ఉంటుందని శిల్పకళ వేదికను క్యాన్సిల్ చేసుకున్నారు. సో దాని తర్వాత నోవోటెల్ కి ప్రిఫర్ చేశారు. నోవోటెల్ అయితే కనీసం 3,000 నుంచి 4,000 మందిని అయితే కూర్చోబెట్టొచ్చు అనే ఒక ప్లాన్ అయితే చేశారు. సో మొత్తాన్ని నోవోటెల్ చూజ్ చేసుకోవడానికి అయితే కారణం ఇది, కనీసం 10-20,000 జనాన్ని తీసుకురాకపోయినా కనీసం 3 నుంచి 4,000 మంది అభిమానులైనా వస్తారు. సో ఇది ఇండోర్ పరంగా అయితే బాగుంటుంది నోవోటెల్ చూజ్ చేసుకుని జరిగింది సందీప్. ఏది ఏమైనా ఇండోర్ అయినా బహిరంగ ప్రదేశం అయినా ఇక్కడైనా కూడా ఎక్కడైనా కూడా అభిమానులు కంట్రోల్ చేయని పరిస్థితి అయితే ఉంది. దాదాపు 4,000-5,000 మంది ఇప్పటికే నోవోటెల్ పరిసర ప్రాంతం అక్కడ సరౌండింగ్ లో ఉన్నారు. గేట్ దగ్గర అయితే దాదాపు బయట 2,000 మంది ఉన్నారు సందీప్. అంటే వినోద్ ఈ ఈవెంట్ పై మూవీ మేకర్స్ స్పందించారా, ఏమంటున్నారు? ప్రస్తుతానికి అయితే అంతా ఒక సస్పెన్స్ వాతావరణం కొనసాగుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే ఈవెంట్ మొత్తానికి ఏం చేయని పరిస్థితులు అంటే సస్పెన్స్ కోసం అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవోటెల్ వేదిక నిర్వహించేందుకు మేకర్స్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నా కూడా అంటే ప్రస్తుతానికి అయితే 4,000 మంది అభిమానులు వస్తారు, భారీ బహిరంగ ప్రదేశాల్లో పెట్టి కూడా ఇబ్బంది అవుతుందంటూ కూడా అభిమానులు దృష్టిలో పెట్టుకోని సినిమా మేకర్స్ సినిమా యూనిట్ కూడా ప్లాన్ చేశారు. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఎక్కడికక్కడ కట్టుదిద్దమైనటువంటి ఏర్పాట్లు చేసినా కూడా లాభం లేకుండా పోయిందంటూ కూడా వాపోతున్నారు. అయితే సాయంత్రం 5 గంటల నుంచే ఈవెంట్ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రమోషన్ చేశారు. కాబట్టి పాసులు లేకుండా అభిమానులు కూడా, పాసులు ఉన్న వాళ్ళు 3,000 మంది, పాసులు లేని వాళ్ళు దాదాపు 2,000 మంది కూడా తమ అభిమాన హీరోని చూసేందుకు అయితే రావడం జరిగింది సందీప్. ప్రస్తుతానికి అయితే అద్దాలు ఎక్కడికక్కడ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నోవోటెల్ సిబ్బంది కూడా ఈవెంట్ నిర్వహించడం చాలా కష్టం అంటూ మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సింది అంటూ కూడా నోవోటెల్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేయడం, దాని తర్వాత ఈవెంట్ చేయలేని నిమిషంలో ఈవెంట్ చేయకపోతే బాగోదు, కనీసం మేము ఇంకా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ అయితే నోవోటెల్ సిబ్బంది ప్రస్తుతానికి అయితే మాట్లాడుతున్నారు సందీప్. అయితే అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎక్కడి నుంచో చాలా మంది వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఈవెంట్ రద్దు అయితే వారి పరిస్థితి ఏంటి, అసలు ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అసలు ఫ్యాన్స్ సిచ్యువేషన్ ఏంటి? అసలు
ఫ్యాన్స్ అయితే ఎక్కడ తగ్గట్లేదని మనం చెప్పుకోవచ్చు సందీప్. ఎందుకంటే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. పోలీసులు ఎంత అదుపు చేసినా కూడా గేట్ బయట అయినా ఉంటున్నారు. ఎందుకంటే కనీసం కారులో వెళ్ళేటప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ కలుస్తాడు, మమ్మల్ని మాకు హాయ్ చెప్తాడు అంటూ కూడా అభిమానులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు మేము కనీసం కారులో నుంచి వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ అయినా చూసి వెళ్తాం, మా హీరో అయినా చూసి వెళ్తాం అంటూ కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తానికి దాదాపు ఎంతమంది పోలీసులు వచ్చినా దీనికి అంటే అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఏదన్నా మాట పరంగా ట్వీట్ పరంగా ఏదైనా చెప్తే వినే పరిస్థితి ఉంది తప్ప ఇది ఎవరి వల్ల కాదని మనకు ఇది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి కూడా ఈ విషయం చేరింది. ప్రస్తుతానికైతే ఆయన ఆలోచనలు ఉన్నారు, ఇప్పుడు కనీసం తన ట్విట్టర్ వేదికనన్నా కానీ లేదంటే ఏదన్నా ఒక వీడియో బయట తోనని ఆయన రిలీజ్ చేస్తే డెఫినెట్ గా ఇక్కడ పరిస్థితి సత్తుమలుతుందని మనం చెప్పుకోవచ్చు సందీప్.